హాయ్ అండి, నమస్తే. నేను మీ వెంకట పద్మ. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ కార్నర్. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చేశారా, మిగిలిపోయాయా, మరేం చేయాలో అర్థం కావట్లేదా? అయితే దీంతో సింపుల్గా ఇడ్లీ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇడ్లీని అయితే ఉప్మా రవ్వలాగా ఉండేలాగా రవ్వ రవ్వ చేసేసేయాలి. చిన్న ఇడ్లీ సింపుల్గా రవ్వ రవ్వ అవుతుంది, కానీ పెద్ద ఇడ్లీని మాత్రం ఈ విధంగా ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో కొద్ది కొద్దిగా తుంచుతూ నలుపుతూ రవ్వ రవ్వగా చేసుకోవాలి. మీరు కొంచెం పెద్ద పెద్ద ముక్కలను అనేసి అంటే ముద్దు ముద్దుగా వచ్చేస్తుంది, మనకు అంత ఉప్మా టేస్టీగా అనిపించదు. కనుక ఇదిగోండి, ఇట్లా ఒక్కసారిగా నలిపినట్లు అనకుండా కొంచెం కొంచెంగా బాగా రవ్వలా ఉండేలాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం అయిపోయిన తర్వాత రోట్లో కొంచెం మిరియాలు వేయండి. ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను, ఒక 8 ఇడ్లీలకి. మిరియాల పొడి నెయ్యిలో వేగిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది మాటల్లో చెప్పలేము, అందుకే నేను ఎక్కువగా మిరియాల యూజ్ చేస్తూ ఉంటాను. వీటిని ఈ విధంగా పలుకులుగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇక ఇందులో కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. ఇంకొంచెం పచ్చిమిరపకాయలు కూడా కట్ చేస్తున్నానండి, ఇవి ఒక లుక్ కోసం. అలాగే ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను, ఒకటే ఒకటి తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ని తీసుకోండి. నేను ఇక్కడైతే ఇంకొక క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ యాడ్ చేయడానికి గల రీజన్, పిల్లలు ఎక్కువగా క్యాప్సికమ్ తినరు అందుకని చెప్పేసి, అందుకే ఈ క్యాప్సికమ్ని నేను చాలా అంటే చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా అయితే తీసి పడేయలేరు కదా, అందుకని ఇప్పుడు కళాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో పోపు దినుసులు, కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిపప్పు మాత్రం ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇక ముందుగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి మిరియాల పొడిని కూడా వేసిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇక ఇందులోనే వెజిటబుల్స్ కూడా వేసి ఇక ఫ్రై చేసుకోవాలి లైట్గా. కొంచెం ఐ ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, అప్పుడు క్యాప్సికమ్ మెత్తగా అవ్వదు, క్రిస్పీగా ఉంటుంది, ఉడుకుతుంది కూడా. ఇక ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేయండి. ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు, ఈ వెజిటబుల్స్కి సరిపడినంత. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ, అదేనండి ఇడ్లీని నలిపాం కదా, ఆ రవ్వని మొదట సగం వేసి ఆ ముక్కలకి పట్టేలాగా కలిపిన తర్వాత మిగతాది కూడా వేసి కలుపుకోండి. మీరు ఒక్కసారిగా వేసినట్లయితే సరిగా మిక్స్ అవ్వదు, అలాగే అడుగంటుతూ ఉంటుంది, మనకు కూడా వండడం అంత సులువుగా అనిపించదు. ఇక ఈ విధంగా మిక్స్ చేసుకొని అది కొంచెం క్రిస్పీగా అయినట్లుగా అయ్యేంత వరకు వేగిన తర్వాత కొంచెం చింతాకు పొడిని కూడా వేస్తున్నాను, లైట్గా పులుపు తగులుతూ ఉండాలి కాబట్టి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని అప్పుడే వేడివేడిగా తినండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు రెగ్యులర్గా చేసుకునే ఉప్మాతో పోలిస్తే ఈ ఉప్మా చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇక కొంత టైం ఉన్నట్లయితే మీరు హాట్ బాక్స్లో పెట్టేసుకోండి, ఎందుకంటే చల్లారిన తర్వాత తినడానికి అంత టేస్ట్ అనిపించదు. ఇలా హాట్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే పిల్లలకి అప్పుడప్పుడే వేడివేడిగా ఇస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.